బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ప్రధాని ధీమా. అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ. మూడేళ్లకు మించి కౌలు గీస్తే ఆ భూమి మీద హక్కులు పోతాయన్న కేసీఆర్. కాంగ్రెస్ వల్లే రైతు బంధు ఆగిపోయిందని విమర్శ. పచ్చ మీడియా పైత్యం పతాయి స్థాయికి చేరిందన్న సజ్జల. అన్ని పార్టీల వారికి పథకాలు అందజేస్తున్నామన్న సజ్జల. కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇంటికి పంపించాలన్న మంత్రి కేటీఆర్. కేసీఆర్ మూడోసారి గెలిస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకొస్తామని హామీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఉప ఎన్నికలతో సీఎం కేసీఆర్ కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరీంనగర్ లో జరిగిన బీజేపీ సకలచరల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆట ముగియనుందని జోషం చెప్పారు. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుని ప్రతి అడుగులో అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు, ఆ పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు అవసరం లేదన్నారు. గ్యారంటీలను నెరవేర్చే మోదీ సర్కార్ తెలంగాణకు అవసరమన్నారు. మోదీ గ్యారంటీ అంటే అందరికీ ఉచిత వైద్యం, మోదీ గ్యారంటీ అంటే అందరికీ ఆరోగ్యం, మోదీ గ్యారంటీ అంటే రైతులకు చేయూత అని పేర్కొన్నారు. కరీంనగర్ నే హుజూరాబాద్ ఉపచునావ్ మే ఫార్మ్ హౌస్ సీఎం కేసీఆర్ కో సత్తా సే బహార్ కర్నే కా ట్రేలర్ దిఖా దియా థా. దిఖాయా థా కి నహీ దిఖాయా థా? ఆప్నే శురువాత్ కియా కి నహీ కియే? అభీ చునావ్ మే పూరా ఖేల్ ఖతమ్ హో రహా హై. आज पूरा तेलंगाना एक ही बात कर रहा है. गांव हो, शहर हो, मैं जहां जहां गया हूं, तेलंगाना एक ही बात बोल रहा है. हर कोई कह रहा है तेलंगाना में पहली बार आ रही है बीजेपी सरकार. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని, ఓటర్లు వివేకంతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ బీజేపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఎవరైనా మూడేళ్లకు మించి కౌలుకు ఇస్తే ఆ భూమి మీద హక్కులు పోతాయని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతుల భూములు నిశ్చితంగా ఉన్నాయని, రైతుల వేలుముద్ర లేకుండానే భూ రికార్డులను ముఖ్యమంత్రి కూడా మార్చలేరని అన్నారు. రైతు బంధు ఆపాలని గత నెలలోనే ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని కేసీఆర్ దుయ్యబట్టారు. తాను విన్నవిస్తే ఈ నెల 28న రైతు బంధు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం అనుమతించిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు మరోసారి ఫిర్యాదు చేస్తే రైతు బంధును మళ్లీ ఆపేసిందని తెలిపారు. తెలంగాణను 1956లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీనేనని కేసీఆర్ విమర్శించారు. మీరే గమనించాలి, ఇలా భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా మనం లాభపడతా ఉన్నాం, మీరందరూ ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మీ అందరూ కూడా నేను ప్రార్థించేది, నిర్ణయం మంచి ఆలోచన చేసి వేయండి. ఇవ్వలకు వేసిన ఓటు, అగాధం ఓటు మాత్రం వేయద్దు. ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఇష్టం వచ్చిన అబద్ధాలు, అభాండాలు, తప్పుడు మాటలు ప్రచారం చేయడం, రకరకాల పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, రకరకాల పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పటికిప్పుడే మీ ముందర ఒక ఉదాహరణ ఉన్నది, ఈ పిచ్చి కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. ఒక రైతు బంధుతోనే, ఒక్క విడత రైతు బంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులు మనం రైతు బంధు ఇవ్వబట్టి ఇది 6వ సంవత్సరం, క్రమం తప్పకుండా మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చింది, రైతులు పొలాలు తడుపుతున్నారు, యాసంగి దునకాలకు రైతు బంధు వేయాలి. ఇక దాన్ని ఇయ్యనియద్దంటే ఈయనియద్దని కాంగ్రెస్ వాళ్ళు రోజు ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు ప్రతిరోజు. సరే, మేము మనం అడిగినాం, ఇది అధునయా, ఇది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేసి ఇస్తలేం, పాతదే, కొనసాగింపు అని చెప్తే ఒకరోజు టైం ఇచ్చినారు వాళ్ళు, ఒకటే రోజు, అది కూడా రేపే మంగళవారం నాడు. నిన్న మళ్ళా కాంగ్రెస్ అది కూడా ఎత్తగొట్టింది, రెండు సపోర్ట్ కొడుతున్నావు కానీ, నిన్న మళ్ళా కాంగ్రెస్ మళ్ళా ఢిల్లీకి పోయి మళ్ళా షికాయత్ చేసి మళ్ళా రైతు బంధు ఆపేసినారు.
రైతు బంధు ఆగితే వాళ్ళకి ఓట్లు వస్తాయనుకుంటున్నారు. ఇప్పుడు వెనకడ చెప్పిండు తొండబీరు ఏందాకర అంటే ఎనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు ఈ కాంగ్రెస్లో? ఎన్ని రోజులు ఆపుతారు? 3 తారీఖు ఓట్లు ఎక్క పడితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. బ్రహ్మాండంగా 6వ తారీఖు నుంచి మరి సంతోషంగా ఇచ్చుకుంటాం ఎవరిని మోతాదు లేకుండా. నేను చేవేళ్ళ నుంచి మొత్తం తెలంగాణ రైతులకు తెలియజేస్తా ఉన్నా, మీరు ఏం రందిపడే అవసరం లేదు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు బరి తెగించారని, వారికి ఎల్లో మీడియా వంత పాడుతోందని మండిపడ్డారు. టీడీపీ తీసుకొచ్చిన 100 పథకాలను మేము నిలిపివేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి 2018 మధ్య చంద్రబాబు కనీసం 1 పథకమైనా పూర్తిగా అమలు చేశారా అని సజ్జల ప్రశ్నించారు. గతంలో ఉచిత ఇసుక అన్నారు. మరి ఇసుక ఉచితమైతే నాటి దెందులూరు ఎమ్మెల్యే ఎంఆర్ఓ జుట్టు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందని నిలదీశారు. ఇసుక ఉచితమైతే జేసీబీలు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇవన్నీ అప్పట్లో సీఎం, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర లేదా రాష్ట్రంలో మొత్తం అన్ని చోట్ల కనపడినవి. ఇవన్నీ డ్రెడ్జర్లు, క్రేన్లు, జేసీబీలు, ఇవి 14-19 మధ్య ఎక్కడ చూసినా లేవా? ఉచితమైతే ఇవన్నీ ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు ఏమైనా ఉచిత జేసీబీ పథకం పెట్టినాడా? ఉచితంగా క్రేన్ తీసుకెళ్లి ఆడ పెట్టి తీసుకుంపోండి అని పెట్టాడా? ఎంఆర్ అంతా ఉచితం కదబ్బా, ఎందుకయింది? ఎన్జీటీ ఎందుకు 100 కోట్ల పెనాల్టీ వేసింది? అంటే నేను ఆ రోజు చేసిన దాంట్లో ఉచితమైతే ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఈరోజు ట్రాన్స్పరెంట్ గా ఇస్తూ ఎవరైనా టెండర్లు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, నువ్వు పచ్చల వ్యాపారం ఎట్లాగో చేస్తాడో, దాంతో పాటు దీంట్లో కూడా రావద్దని కూడా లే, ఎవరితో పెట్టించుకో, కట్టు, బిజినెస్ చేయి, ఈ రేటుకు నువ్వు అమ్మించు, దాంట్లో నీకు లాభం వస్తే తీసుకో, ఎనీ బిజినెస్ ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకో అని ఎన్నిసార్లు చెప్పినా అది వదిలేసి వాడు కూడా జేపీ అంటాడు, గోడ్ అంటాడు, అదాని అంటారు, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు వచ్చి చేస్తారు, వాళ్ళు రోజు ఒకటి. ఇక్కడ ట్రాన్స్పరెంట్గా లేకుండా ఎనీ గవర్నమెంట్ మీరు క్వశ్చన్ చేయాలి, జడ్జ్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్గా ఉన్నారా? అందరికీ ఒకే యాడ్స్టిక్ అప్లై చేస్తున్నారా, లేక డిఫరెంట్ యాడ్స్టిక్స్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ పార్టీస్కి చేస్తున్నారా? అక్కడే కదా తెలిసిపోతుంది. దీన్ని పైగా దీనికి ఇంకో క్వశ్చన్, దీన్ని జ్యుడిషియల్ దీనికి ఎందుకు పంపలేదని. మరి నీ జ్యుడిషియల్ కమిషన్ పంపేది దాని ఏమిటో రివర్స్ టెండరింగ్ పోయినప్పుడు దాంట్లో అవసరం. దీనికి సంబంధించినంత వరకు మన కండిషన్స్ పెట్టి నువ్వు రమ్మన్న తర్వాత, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కెపాసిటీస్ అన్నీ ఇది చేసి ఫైనలైజ్ చేసినాక అని అడుగుతారు. అయిపోయినవి పూర్తయినవి చూపరు. ఇన్ని పథకాలు ఇస్తుంటే ఏది ఆపినారో వాళ్ళు వచ్చినంత బ్రహ్మాండమైన ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకాన్ని ఒక్కటి చెప్పలేరు. 100 పథకాలు ఆపాడంట. 14-19 మధ్య నువ్వేం చేసావు అనేది 4 పథకాలు, 4 అంటే 4 కాదు 1, పూర్తిగా మేము చేశాం అని చెప్పగలిగిన ఇది లేదు. లేదా ఆ రోజు అంటే ఏం అప్పుడేమైనా ఇంప్లిమెంట్ చేసింటే కదా ఇక్కడ ఆపడానికి ఇంకోదానికి వచ్చేది. మీరు కొత్తగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీసేసిన ఇదేనేది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం తప్పు చేశారని, ఇంటికి పంపించాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం ధర్మపురి, పెద్దపల్లి నియోజకవర్గాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎవరికి న్యాయం జరగదన్నారు. కేసీఆర్ 3వ సారి గెలిస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకొస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే రైతు బంధును నిలిపివేయించిందని, తద్వారా రైతుల నోట్లో మట్టి కొట్టిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీకి 11 సార్లు అధికారం ఇస్తే ఏం చేస్తుందని నిలదీశారు. ధరణి రద్దు చేసి పట్వారి వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం బాయికాడబోయి రైతులు పాము గుట్టి చచ్చుడు, తేలు గుట్టి చచ్చుడు, ఆఖరికి లేకపోతే నక్సల్ ఐటమ్ కూడా పోలీసుడు కొట్టి చంపుడు. ఇది వాస్తవం కదా? సిగ్గు విద్యుత్ మానం లేదు. కాంగ్రెస్ వాళ్ళ కరెంటు గురించి మాట్లాడతాను. ఇక్కడ అంటాడు 7 ఇంటి 4 గంటల కరెంటు చూపెట్టు అంటాడు. కరెంటు కనబడతారు, చూపెడతారు కదా ఇప్పుడు మనిషి, కరెంటు కళ్ళతో కనబడుతుందా? అందుకే నేను అంటున్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా వెల్లగట్టూరికి వెళ్ళి. మా ఈశ్వరన్న మంచోడు, ఈశ్వరన్న చెప్పి మంచి 2 AC బస్సులు పెడతా, వాల్వో బస్సులు రాండి, కాంగ్రెస్ వాళ్ళందరూ రాండి,
ఎక్కి ధర్మపురి నియోజకవర్గంలో ఏ ఊరికి పోతారో వండ్రి, ఏ మండలానికి పోతారో వండ్రి, ఏ టైంకి పోతారో వండ్రి. బిడ్డలు పాడుదాం గవర్నీ కావాలా మా మల్ల ఊళ్ళలో పట్వారి పట్వారి వ్యవస్థ కావాలన్నా మరి తెస్తా ఉంటుంది కాంగ్రెస్ పట్వారి తెస్తారట మూడు గంటల కరెంట్ ఇస్తారట రైతు బండి తగుడతారట మరి కావాలన్న వాళ్ళు 55 ఏళ్ళు అదే దరిద్రం కదా మనం చూసింది ఇలా గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే ఒక ఛాన్స్ ఏంది ఒక ఛాన్స్ ఏంది అంటారు అలా కొత్తల మనకు 11 ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్ అనే అడ్డమైన పార్టీకి 11 ఛాన్సులు ఇస్తే 55 ఏళ్ళు కరెంట్ ఇయ్యలే సాగునీరు ఇయ్యలే తాగునీరు ఇయ్యలే కళ్యాణ లక్ష్మి ఇయ్యలే షాదీ ముబారక్ ఇయ్యలే పెన్షన్ 2000 ఇయ్యలే ఇలా మళ్ళీ అదే దరిద్రం వచ్చి మాకు ఒక ఛాన్స్ ఏంది ఒక ఛాన్స్ ఏంది అంటారు అదేమన్నా కొత్త పార్టీ అది కొత్త పార్టీ కాదు చెత్త పార్టీ మార్పు కావాలి మార్పు కావాలి అంటారు ఏ మార్పు కావాలి 6 నెలలకు ముఖ్యమంత్రి మార్పు కావాలన్నా నిండిన చెరువు ఎండిపోయే మార్పు కావాలన్నా 24 గంటల కరెంట్ పోయి 3 గంటలు వచ్చే మార్పు కావాలన్నా మళ్ళీ ఏం మార్పు కావాలి మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే రోజులు కావాలన్నా రైతు బంధు ఎత్తగొట్టే మార్పు కావాలన్నా ఆడపిల్లల పెళ్లిళ్లకు పైసలు ఇవ్వకుండా ఉండే మార్పు కావాలన్నా 2000 పెన్షన్ పోయి 200 వచ్చే మార్పు కావాలన్నా ఏం మార్పు కావాలి ఆలోచించుండ్రి వాళ్ళేమో 11 సార్లు ఉండొచ్చట కానీ తెలంగాణ నుంచి కేసీఆర్ మాత్రం 2 సార్లకే సరిపోయిందని చాలట అంటే మరి నెహ్రూ నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా రాజ్యం వెళ్ళచ్చు 11-12 సార్లు వాళ్ళు ఉండొచ్చు కానీ కేసీఆర్ మాత్రం 2 సార్లకే ఇంటికి పంపిండ్రు ఇంటికి పంపిండ్రు నేను ఒక్కటే మాట అడుగుతున్నా మిమ్మల్ని కేసీఆర్ ఏం తప్పు చేసిండు నన్ను ఇంటికి పంపాలి మనం కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కాంగ్రెస్ కూడా ఏం చేసిండు కేసీఆర్ ఏం చేయలేదు ఇందిరమ్మ రాజ్యం అంటారు వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది గంజి కేంద్రాలు ఆకలి కేకలు నక్సలైట్లు మళ్ళీ పోలీస్ కాల్పులు బీడు భూములు ఎండిన చెరువులు 200 పెన్షన్లు గదేనా ఇందిరమ్మ రాజ్యం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తుండడం పట్ల ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు 10 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు నువ్వు రాజకీయ నాయకుడువా లేక రాజకీయ నటుడువా లేకపోతే రాజకీయ విట్టుడువా లేక రాజకీయ బ్రోకర్వా అంటూ ధ్వజమెత్తారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా స్పందించారు స్పందించడంతో పాటు ఎవరైతే అగ్ని ప్రమాదంలోనే వారందరికీ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేశారు సుమారుగా 7 కోట్ల 11 లక్షల రూపాయల చెక్కులు ఒక్కొక్క బోటు విలువలో 80% చొప్పున 15 ఇచ్చిన వాళ్ళకి 15 ఇచ్చారు 30 ఇచ్చిన వాళ్ళకి 30 ఇచ్చారు 5 ఇచ్చిన వారికి 5 ఇచ్చారు ఈ రకంగా ఎన్యూమరేట్ చేసి వారందరికీ కూడా చెక్కులు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం మనసున్నటువంటి ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఇచ్చి వారి జీవితాల్లో నష్టం లేకోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారిని మళ్ళా తన వ్యాపారాన్ని తన వృత్తిని చేసుకునే విధంగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఈ సహాయాన్ని చేసినటువంటి విషయం ప్రపంచమంతా తెలుసు దేశమంతా తెలుసు ఒక విధంగా చెప్పాలంటే అందరూ ఎప్రిషియేట్ చేశారు ఇంత స్పీడ్గా నష్టపరిహారాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వాలు లేవని జగన్మోహన్ రెడ్డి గారు ఉదారంగా వారికి సహాయం చేశారని మత్స్యకారులు విశ్లేషకులు రాజకీయ నాయకులు కొంతమంది బయటికి చెప్పలేకపోయినా శభాష్ బాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడారు ఇది ఇలా ఉంటే పొగడకపోతే పొగడకపోయారు తిట్టే కార్యక్రమం దూషించే కార్యక్రమం ఆగమేఘాల మీద వచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆగమేఘాల మీద వచ్చేసి వారికి 50 వేల రూపాయలు చెక్కులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిన్నగాక మొన్న విశాఖపట్నం వచ్చారు వచ్చి వారికి ఆర్థిక సహాయం 50 వేల రూపాయల చొప్పున చేశారు చేస్తే చేశారు పో మంచిదే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చివరికి ఆయన స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే ఆ స్పెషల్ ఫ్లైట్ సమయానికి రాలేదట దానికి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఏది జరిగినా ఈ రాష్ట్రంలో కానీ ఆయనకు కానీ ఏమి జరిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మరొకరు కాదు అనేటువంటి అలవాటు అయిపోయింది ఆయనకి ఆయన గడ్డం బాగా పెరిగినా లేకపోతే గడ్డంలో మెరుపు ఎంటుకలు వచ్చినా రంగు వేయలేకపోయినా లేకపోతే చివరికి ఆయనకు జలుబు చేసినా ఆయనకు నడుము నొప్పి వచ్చినా చివరికి 4వ భార్య దగ్గర నుంచి విడాకులు సక్రమంగా రాకపోయినా దానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు తప్ప మరొకరు కాదు అనేటువంటి భావన
మాట్లాడేటటువంటి అలవాటు వారికి కావటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయమని మనవి చేస్తాం. నీకు కక్ష ఉండొచ్చు, కార్పణ్యం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్ళా అధికారంలోకి తీసుకురావాలనే తపన ఉండొచ్చు తప్ప మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే మాత్రం ప్రజలు సహించరనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని మనవి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయని, రైతులు విద్యార్థులు ఉన్నారని, వారు ఏం కోరుకుంటున్నారో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన, చిత్తశుద్ధి లేవని దుయ్యబట్టారు. 7 ఏళ్ల క్రితం నోట్ల రద్దు సమయంలో ప్రజలు ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్దకు డబ్బుల కోసం వెళ్లి ఎంతగా ఇబ్బంది పడ్డారో మనమంతా చూశామని వ్యాఖ్యానించారు. आपने जो शुरू में सपना देखा था वो सपना था कि आपका जो राज होगा, आपकी जो सरकार होगी, वो आपके लिए काम करेगी, आपके लिए रोजगार बनाएगी और आप सबका भविष्य एक उज्जवल सुंदर भविष्य होगा. आ रोज तेलंगाना कोसम तपించినామంటే కలలు కొన్నామంటే కేవలం మనకి న్యాయం జరుగుతది, నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు మేలు జరుగుతది, మన తెలంగాణ రాష్ట్రం వస్తే సంక్షేమం వస్తది అనే ఒకే ఒక ఆలోచనతోని ఆ రోజు కలలు కన్నాం. లేకిన్ అఫ్సోస్ కి బాత్ హై కి 10 సాల్ బీత్ గయే ఔర్ హర్ సాల్ ఏ పహలా సాల్, దూసరా, తీసరా, చౌథా, పాంచవా, ఛఠా, సాత్వా, ఆఠవా, నవవా, 10 సాల్ బీత్ గయే ఔర్ హర్ సాల్ ఆప్నే యహీ దేఖా कि जो सपने आपने देखे वो टूटते चले जाए चले गए. కానీ బాధాకరమైన విషయం ఏందంటే పదేళ్ల నుంచి వచ్చే సంవత్సరం చేస్తాం, మళ్ళో సంవత్సరం చేస్తాం, మరీ సంవత్సరం చేస్తామని వెనకేసుకుంటూ వచ్చిండ్రు తప్పించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు చేయలేదు. మనం కలిన కలలన్నీ బూడిద పాలైన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అని తెలియజేసుకుంటున్నాను. शुरू में जब आपने केसीआर जी बीआरएस की सरकार चुनी तो आपने सोचा था कि जी जान से आपके लिए काम होगा, आपकी तरक्की होगी. మొదట్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా మనందరికీ న్యాయం జరుగుతుందని ఆశతోని ఎదురు చూసాం. आपका नया नया प्रदेश बना था, हो सकता है कि उनके मन में भी ये बात थी कि हम अच्छी तरह से काम करेंगे और आगे बढ़ेंगे. सब వాళ్ళు కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం సంక్షేమం చేస్తారనే ఆలోచనతోనే ముందుకెళ్ళిండు, కానీ దాంట్లో విఫలమైందని ఈ రోజు 10 ఏళ్ల తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. లేకిన్ జైసే జైసే సమయ ఆగే బర్తా చలా గయా ఉన్కీ నియత్ భీ బదల్తీ చలీ గయి. కానీ రాష్ట్రం రాకముందు ఒకలాగా, రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధిలో మార్పు వచ్చి తెలంగాణని, తెలంగాణ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టిండ్రు. आपको इसका एहसास खुद हुआ होगा. ఇది మీరందరూ కూడా ఈ రోజు అనుభవం కలుగుతున్న వాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయిన వాళ్ళమే తప్పించి ఎవ్వరికి ఎలాంటి సంక్షేమం, లాభం జరగలేని పరిస్థితి ఏర్పాటు చేసిండ్రు. जब जब आपने संकटों का सामना किया तो सरकार आपकी मदद के लिए आगे नहीं आई. ఏపీలో సామాజిక న్యాయం జరగడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 152 మెడికల్ సీట్లను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన చట్టవిరుద్ధమన్నారు. మరి సామాజిక సాధికార యాత్ర అని పేరు పెట్టారు. సామాజిక న్యాయాన్ని గురించి మా మిత్రుడు కుమారుడు మాట్లాడడం నాకు నవ్వు వస్తా ఉంది. ఏడుందా సామాజిక న్యాయం? సామాజిక న్యాయం అంటే ఏంది? కాంక్షిరామ్ లాగా మాట్లాడుతున్నాడు పాపం. అయ్యయ్యో, ఏం మాట్లాడుతున్నావయ్యా? అబ్బబ్బో, ఓ మరి సామాజిక న్యాయం అంటే ఇదా? అరే నాయన, భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూకి ఒక్క విగ్రహం లేదు తిరుపతి టౌన్లో. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, దేశానికి ఎంతో చేసింది ఈ 75 సంవత్సరాల్లో. కనీసం ఈ 75 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఎవరైనా లీడర్ బతుకున్నాడు అని అంటే ఇందిరాగాంధీ. అటువంటి ఇందిరాగాంధీ విగ్రహం లేదు తిరుపతిలో. మరి 4 విగ్రహాలను తెచ్చిపెట్టారయ్యా మా మిత్రుడు
విగ్రహాలు నాలుగు విగ్రహాలు ఎందుకయ్యా? నేను ఆయన ఎప్పుడో మర్చిపోయినారు తంబి. మరి నువ్వు పెట్టావు తోడా దగ్గర ఒప్పుకున్నావు, ఓ అబ్బో పెట్టావు. ఆ తర్వాత ఆడ పెట్టావు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రెండు, మూడోది అడేమో పొడి చేసినట్టు స్విమ్స్ హాస్పిటల్లో మూడు. రే నాయన ఎవరిచ్చారా మీకు పర్మిషన్లు? నాలుగోది వెంకటేశ్వర యూనివర్సిటీలో నాలుగు విగ్రహాల, ఇందిరాగాంధీకి ఒక్క విగ్రహం లేదే తిరుపతి టౌన్ లో సిటీలో, జవహర్లాల్ నెహ్రూకి ఒక్కటి లేదే. ఏమయ్యా మీ నాలుగు విగ్రహాలు? ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఇదా నేను అడుగుతున్నా. దొంగతనంగా మెడికల్ పీజీ సీట్లు అమ్ముకుంటున్నారు ప్రభుత్వానికి తెలిసి. నేను ఒక డాక్టర్ని, 152 పీజీ సీట్లు అమ్ముకున్నారు దొంగతనంగా ప్రభుత్వానికి తెలిసి. నీకు తెలియదా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టింది ఎందుకేనా నేను అడుగుతున్నా. ఏమయ్యా 152 పీజీ సీట్లు, ఒక్కొక్క సీటు 3 కోట్లకు దొంగతనంగా అమ్ముకుంటా ఉంటే ఇదేనా వైఎస్ఆర్ యూనివర్సిటీ చేస్తుండేది, హెల్త్ మినిస్టర్ చేస్తుండేది, హెల్త్ సెక్రటరీ? సిగ్గు లేదు నేను అడుగుతున్నా. ఏంటయ్యా మీరు చేసేది? హెల్త్ మినిస్టర్ వాడిని కూడా అడుగుతున్నా నేను, 152 సీట్లు ఎట్ట అమ్ముకుంటావు? ఎవడిచ్చాడు మీకు హక్కు? మరి నంద్యాలలో అమ్ముకుంటున్నారు, విజయనగరంలో అమ్ముకుంటున్నారు, రాజమండ్రి మెడికల్, ఈ మూడు మెడికల్ కాలేజీల్ని. మరి నేను అడుగుతున్నాను, ఏదో నీతిని గురించి మాట్లాడే ఓ ప్రధానమంత్రి మూసేయి, మూసేయి. ఇటువంటి విద్య మాకొద్దు, దొంగతనంగా సీట్లు అమ్ముకునే విద్య. పర్మిషన్ ఇచ్చిందా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీకు? ఇవ్వకుండా ఎట్లా అమ్ముతారా? ఇదే మీరు చేస్తున్నది సాధించిన ప్రగతి నాలుగున్నర సంవత్సరాల్లో? ఓ వైసీపీ ప్రభుత్వం. మంచు కురిసే వేళలో భాగ్యనగరం సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. నగరాన్ని పొగమంచు కమ్మేయడంతో నగరవాసులకు సరికొత్త అనుభవాలను అనుభూతులను కలిగిస్తోంది. నగరంలోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సచివాలయం, అమరవీరుల స్తూపం తదితర ప్రాంతాలు మంచు పొరల మబ్బుల్లో నగరవాసులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గ్రీసు దేశ తీరంలో ఓ కార్గో నౌక మురిగిపోయింది. బలమైన గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు రక్షించగా 13 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 8 మంది ఈజిప్టునకు చెందినవారు కాగా 4 భారతీయులు, 2 సిరియాకు చెందినవారున్నారు. ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నుంచి రాప్టర్ అనే కార్గో నౌక 6,000 టన్నుల ఉప్పుతో తుర్కేరియాలోని ఇస్తాంబుల్కు బయలుదేరింది. మార్గ మధ్యలో ఉదయం 7 గంటలకు నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే సమీప కేంద్రానికి ప్రమాద సంకేతాన్ని పంపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ నౌక కనిపించకుండా పోయినట్లు స్థానిక కోస్ట్ గార్డ్ వెల్లడించింది. దాదాపు 2.5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువకులం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. పూర్వ గోదావరి జిల్లాలోని రాజుల నియోజకవర్గంలోని పొదలాడ నుంచి లోకేష్ మొదలుపెట్టారు. కాగా యువగనం పునః ప్రారంభానికి టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. లోకేష్ ఆదివారం సాయంత్రమే పాదయాత్ర ప్రారంభించిన ప్రాంతానికి చేరుకున్నారు. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కారణంగా యువగనం పాదయాత్ర సెప్టెంబర్ 9న తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 2009 అన్న క్యాంటీన్ మీద కూడా కేసు పెడతాడు ఈ సైకో జగన్. అసలు వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారో చదివితే నవ్వు వస్తుంది నాకు. అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అన్నం పెట్టి రాష్ట్ర ఖజానాకి అన్యాయం చేశాడు ఈ చంద్రబాబు గారని ఏకంగా రిమాండ్ రిపోర్ట్ లో రాస్తాడు ఈ సైకో జగన్. స్కిల్ డెవలప్మెంట్ లో ముందుగా 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడేకంగా 27 కోట్ల రూపాయలు అవినీతి. అది కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చిందంట. అరే ఫూల్స్, అరే ఫూల్స్! అది కష్టపడి చెమటోర్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా
100 రూపాయలు రుసుము కట్టి పార్టీకి డబ్బులు ఇచ్చింది మా పసుపు సైన్యమని ఈ సభాముఖంగా ఆ ఫూల్స్ కి చెప్తున్నా. 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు. ఏకంగా న్యాయానికి సంకెళ్లు వేశారు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఒక్క ఆధారాన్ని చూపించారా? చూపించారా? కనీసం బాబు గారి అకౌంట్ కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్ కానివ్వండి, లేంటే తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి 1 రూపాయి అవినీతి సొంబు వచ్చినట్టు నిరూపించారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. హైకోర్టు మొన్న నిజం నిలబెట్టింది. బెయిల్ ఆర్డర్ లో చాలా స్పష్టంగా ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని ఆ ఆర్డర్ లో కూడా చెప్తాం జరిగింది. నన్ను కూడా వదలబెట్టలే, నా పైన కూడా సిఐడి కేసులు పెట్టాడు. దమ్ము ధైర్యంగా సిఐడి ఆఫీస్ కి వెళ్ళా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ప్రధాని ధీమా, అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ. 3 ఏళ్లకు మించి కౌలుకు ఇస్తే ఆ భూమి మీద హక్కులు పోతాయన్న కేసీఆర్, కాంగ్రెస్ వల్లే రైతు బంధు ఆగిపోయిందని విమర్శ. పచ్చ మీడియా పైత్యం పతాక స్థాయికి చేరిందన్న సజ్జల, అన్ని పార్టీల వారికి పథకాలు అందజేస్తున్నామని వెల్లడి. కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇంటికి పంపించాలన్న మంత్రి కేటీఆర్, కేసీఆర్ 3వ సారి గెలిస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకువస్తామని హామీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.